దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునాక. ప్రభునందు ప్రియులైనటువంటి నా ప్రియ సహోదరులకు, సహోదరాండ్రకు, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమందు నా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని ప్రభునందు ఆయన కృపను బట్టి సంతోషిస్తూ ఏసయ్య రెండవ రాకడ కొరకు నిరీక్షణతో మెలకువ కలిగి ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మరొక చక్కని సమయాన్ని మీ ముందు తన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యమును బట్టి ప్రభునందు నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ దినము నుండి అరణ్యములో ప్రకటింపబడుచున్న ఒక స్వరం, ఏ వాయిస్ కాలింగ్ ఇన్ ద డిజర్ట్ అనేటువంటి అంశాన్ని బట్టి ధ్యానం చేయాలని మీతో కలిసి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రిల్లరా, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రభుని అంగీకరించిన వ్యక్తి, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటే బైబిల్ మనకేం బోధిస్తూ ఉందంటే, ప్రభు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉందని, ఆయన యొక్క రెండవ రాకడలో మొదట సంఘము ఎత్తబడుతుందని, ఆ ఎత్తబడినటువంటి ఆ సంఘము మహాకాశమందు, పరలోకమందు, వివాహ మహోత్సవం ముందు పాల్గొంటుందని, వధువు సంఘముగా. అయితే ఎత్తబడినటువంటి సంఘములో లేకుండా విడువబడిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము మహాశ్రమల గుండా, ట్రిబులేషన్స్ గుండా వెళుతూ ఉంటుందని మనందరం కూడా వాక్యాన్ని బట్టి కొంత జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ప్రియులరా, సంఘాన్ని సిద్ధపరచుటకు ఎవరైతే ఆ సంఘాన్ని వధువు సంఘంగా సిద్ధపరచుటకు లేదా పరిపూర్ణతలోనికి నడిపించుటకు తమ్మును తాము సిద్ధపరుచుకుంటారో, లేదా వారు కూడా ఆ వధువు సంఘంలో ఎత్తబడే సంఘం ముందు ఉండటానికి వారు కూడా తమ్మును తాము పరిశుద్ధతతో అలంకరించుకుని ఎత్తబడతారో, వారు క్రీస్తు వధువు సంఘంలో ఉంటారని మనం వాక్యాల ద్వారా అర్థం చేసుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ ప్రత్యేకంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో, ఏ వాయిస్ కాలింగ్ ఇన్ ద డిజర్ట్, అరణ్యములో ప్రకటింపబడుచున్న ఒక స్వరం అనే ఈ యొక్క అంశం అనేటువంటిది ప్రత్యేకంగా సేవకులను, స్వార్థికులను, ప్రభు పరిచర్య కొరకు పిలుపు దర్శనం కలిగినటువంటి వారిని, సంఘములో సేవకుడికి పరిచర్యలో సహకరిస్తున్నటువంటి వారిని ఉద్దేశించినటువంటిదై ఉన్నదండి. ప్రియులరా, మనం బైబిల్లో చూసినట్లయితే ఎస్తేరు విషయంలో ప్రియులరా, ఆ ప్రాంతమందు అనేక మంది కన్యకలు ఉన్నారు. అయితేప్పటికీ కూడా అంతమంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా ఆ మహానగరం ముందు కేవలం ఎస్తేరును మాత్రమే రాణిగా ఆ ప్రాంతంలో దేవుడు అంతమంది కన్యకల మధ్య ఏర్పరచుకోవడం జరిగింది. ఎస్తేరును రాణిగా ఏర్పరిచే ఆ క్రమమందు ప్రియులరా, మనం చూసినట్లయితే ఆ ఎస్తేరుతో పాటు వచ్చినటువంటి ఆ కన్యలందరికీ కూడా, ఆ కన్యకలందరికీ, ఆ స్త్రీలందరికీ కూడా కాపరిగా అక్కడ ఒక వ్యక్తిని, ఒక నపుంసకుని ఏర్పాటు చేశారు. ఎంతోమంది అక్కడ నపుంసకులు ఉన్నారు, కానీ ఒక నపుంసకుడికి మాత్రమే, హేగే అనబడినటువంటి ఒక వ్యక్తి వశమున మాత్రమే అక్కడ అప్పచెప్పబడి ఉన్నారు వారందరూ, ఆ స్త్రీలందరూ. ప్రత్యేకంగా ఆ ఉన్న ఆ స్త్రీలందరిలో ఈ హేగేకి, ఈ కాపరికి ఎస్తేరు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, ఆమెను రాణిగా సిద్ధపరిచి రాజు యొద్దకు పంపించడంలో చక్కని పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనము, ఒక చక్కని కాపరిగా హేగిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సావుకుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సంఘ పెద్దవైనప్పటికీ, లేదా సువార్థికుడు అయినప్పటికీ, లేదా నువ్వు ఒక గొప్ప ప్రసంగికుడు అయినప్పటికీ, లేదంటే ఒక సంఘాన్ని కట్టిన ఒక సంఘ కాపురి అయితే, నీతో దేవాతి దేవుడు నీతో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, హేగే ఎలాగైతే ఒక ప్రత్యేకమైన శ్రద్ధను, ఎస్తేరును రాణిగా సిద్ధపరచుటకు తను కనపరిచాడో, తనెంత భద్రతనైతే, ఎంత చక్కని కాపుదలనైతే, ఎంత శ్రద్ధనైతే ఆమె పట్ల తానుంచాడో, అదేవిధంగా నీకు, నాకు, మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వధువు సంఘమును, క్రీస్తు వధువు సంఘమును పరిశుద్ధతతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, యథార్థతతో, పవిత్రతతో, ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ఆ వివాహ మహోత్సవం ముందు పాల్గొనబోయేటువంటి విధంగా చక్కని అర్హురాలైనటువంటి వధువు సంఘముగా సిద్ధపరచటానికి నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, అయితే మనం
ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొదట మనం నేర్చుకోవాలి, వాటిని మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక మంచి సంఘ కాపరిగా, లేదా ఒక సంఘ పెద్దగా, లేదా ఒక చక్కని సువార్తికుడిగా, లేదా ఒక మంచి ప్రవక్తగా నువ్వు దేవుని చేతిలో వాడబడతావు. మొదట నీవు నేర్చుకొనకుండా, మొదట నేను నేర్చుకొనకుండా, మొదట మనం ఆ ప్రభు సన్నిధిని, ఆ ప్రభు యొక్క గుణగణాలను మన జీవితంలో కలిగి ఉండకుండా సంఘానికి మనం బోధించినా, ఎంతమంది ముందు మనం నిలబడి ప్రకటించిన ప్రియులరా, అవి వ్యర్థమైపోతాయి, వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ ఫెయిత్ వితౌట్ డీడ్ ఇట్ ఈస్ డెత్, ఆర్ ఏ ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఆర్ వితౌట్ యాక్షన్స్ ఇట్స్ ఎ డెత్ ఫెయిత్. విశ్వాసము అనేటువంటిది క్రియలు లేకపోతే, క్రియలు లేని అటువంటి విశ్వాసము మృతమైనటువంటి విశ్వాసము. దానివల్ల ఎటువంటి ఉపయోగము నీకు లేదు, నిన్ను వెంబడించుచున్న వారికి కూడా లేదు. కాబట్టి ప్రియ దేవుని సేవకుడా, ప్రియ సహోదరుడి సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసినటువంటి 4వ అధ్యాయంలో మనం ఏమి చేయాలి అనేటువంటి వాటిని ప్రత్యేకంగా అక్కడ చెప్పటం జరిగింది. అపొస్తలుడైనటువంటి పౌలు వాటన్నింటినీ కూడా చక్కగా వివరించాడు. నువ్వు ఏ విధంగా ఉండాలి, సంఘ నాయకుడిగా, లేదా ఒక నాయకుడిగా, ఆత్మ సంబంధమైనటువంటి నాయకుడిగా, సంఘాన్ని పరిపాలించి ఒక కాపరిగా ఉండి చూసేటువంటి వ్యక్తిగా ఉన్న నీవు ఏ విధంగా సంఘ బిడ్డల పట్ల నువ్వు ప్రవర్తించాలి, విరిగి నలిగిన చెదిరిన స్థితిలో ఉన్న ఆత్మలను ఏ విధంగా నువ్వు వాక్యంతో వారి గాయాలను కట్టాలి, వారిని స్వస్థపరచాలి, వారి యొక్క దిగంబరత్వాన్ని నువ్వు కప్పాలి అనేటువంటి విషయాలను ప్రియులారా మనకి చాలా స్పష్టంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయమందు తను అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే వాటన్నింటిని గురించి మనం మొదటగా నేర్చుకుని, ఆ నేర్చుకున్న విషయాలను మనం క్రియారూపకంగా మన యొక్క జీవితాల్లో, ప్రత్యేకంగా మనకు ప్రభువు అప్పగించిన ఆ పరిచర్యలో, నువ్వున్న చోట, అది గ్రామమైనా, ఒక పల్లెటూరైనా, లేదా పట్టణమైనా, అది ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఆ ప్రకటించే ఆ మాటలు నీ జీవితం ముందు అనుభవపూర్వకంగా నువ్వు కలిగిన సేవకుడిగా ఉన్నావా లేదా. ఒకసారి ప్రియ దేవుని సేవకుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. చూడండి, మత్తయి సువార్త మనం చదివినట్లయితే 12వ అధ్యాయము 12వ వచనమందు ప్రియులరా చక్కని విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి. ఇక్కడ మనకి కొంతమంది మతాధికారులు కనబడుతున్నారండి. దేవర్ ఆల్ రిలీజియస్ లీడర్స్. వారందరూ కూడా మతాధికారులు. వారు పరిసయ్యులు అనేటువంటి ఒక కోవకు, ఒక తెగకు చెందినటువంటి వారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అయితే వీరేం చేస్తున్నారంటే ప్రియులరా, ప్రభుని యేసుక్రీస్తును శోధిస్తూ ఉన్నారు, ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆయనలో ఏదైనా తప్పు, ఆయన బోధలో, ఆయన మాటలో, ఆయన ప్రవర్తనలో ఏదో ఒక తప్పుని పట్టుకోవాలని, ఆయనను నిందించాలని, ఆయన మీద నేరం మోపాలని ఈ పరిశీలు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరిశీలు అనబడిన వారు ఎవరండి? వీరు లేఖనాలలో మంచి ప్రావీణ్యత కలిగిన వారు, చాలా జ్ఞానాన్ని కలిగిన వారు. వారు ఉదయం లేచిన దగ్గర నుండి వారి జీవితం అంతా కూడా ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను చదవడానికే వారి సమయాన్ని కేటాయించేటువంటి వారు వీరు. అయితే వాక్యాన్ని చదువుతారు, వాక్య జ్ఞానం ఉంది, కానీ దాన్ని వారి జీవితాల్లో గ్రహించిన వారిగా, కలిగి జీవించేవారిగా లేనటువంటి తెగకు చెందిన ఈ పరిసయ్యులు ప్రభుని యేసుక్రీస్తును ప్రత్యేకంగా ఒక విషయంలో ఆయనను శోధిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా ఇది సబ్బాతు దినం, ఇది విశ్రాంతి దినం, ఈ దినమున నీ శిష్యులు వెన్నులు త్రుంచి తినుచున్నారు. వారికి ఆకలేసిందంటండి. ప్రభుని యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయనతో పాటు వెళుతూ ఉన్న శిష్యులు
చేలు మధ్యలో వెళ్తూ ఉండగా వారి ఆకలి కొన్ని ఏం చేశారంటే కొన్ని వెన్నులు త్రుంచంట. చూడండి 12వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. అదండి జరిగింది అక్కడ. వారికి ఆకలి వేసింది, వారి కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పంటకు సిద్ధమై వచ్చిన ఆ వెన్నులను త్రుంచి వారు తింటున్నారు. తింటున్న ఆ సమయంలో వీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయా ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేసింది తప్పు, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద లా. ఒక మాటలో చెప్పాలంటే నీ శిష్యులు చేస్తుంది ఏదైతే ఉందో అది చాలా పాపం. ఎందుకంటే ఈరోజు సబ్బాతు దినం, విశ్రాంతి దినం, ఈ దినాన వారు వెన్నులు త్రుంచి తింటున్నారు అని ప్రభు యేసుక్రీస్తుతో వారు వాదించడానికి వారు ఆ ప్రశ్నని అడిగినప్పుడు ఒకటే మాట ప్రభు యేసుక్రీస్తు వారికి లేఖనాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ లేఖనం అంటే, మనందరికీ తెలుసు ప్రియ సేవకులారా, ఒకనొక సమయమందు దావీదు ఆకలిగొని యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు సముఖపు రొట్టెలను, వాస్తవంగానైతే యాజకుడు తప్ప అక్కడ ఆ సముఖపు రొట్టెలను ఎవరు కూడా తినడానికి దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాల. కానీ ఆ సమయం ముందు దావీదు ఆకలి కొని ఉంటే ఆ సముఖపు రొట్టెలను తీసుకుని వచ్చి దావీదికి ఇచ్చినప్పుడు దావీదు తన ఆకలి తీర్చుకున్నాడు అక్కడ. సో ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం ఈ రీతిగా చెప్పబట్టి వారికి అక్కడ మరో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే మరి వెంటనే మరొక ఒక పని ఇక్కడ జరుగుతూ ఉంది. అదేమిటయ్యా అంటే, అక్కడ ఒక ఊచ చెయ్యగలవాడు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఆ ఊచ చెయ్యగలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధపడుతుంటే ఆ కార్యం జరగకుండా వారు అక్కడ అడ్డుకోవాలని చూస్తున్నారు. అయ్యా మీరు చేస్తున్నాయండి, ఈరోజు సబ్బాతు దినం, విశ్రాంతి దినం, అసలు నువ్వు స్వస్థత కార్యాలు చేయకూడదు, నువ్వు చేస్తే మేము ఒప్పుకోము అంటున్నారు, అది ధర్మశాస్త్రాన్ని నువ్వు ధిక్కరించినట్టు అని అంటున్నారు. అప్పుడు వారికి అర్థం అవ్వటం కానీ వారికి అర్థం అవ్వటానికని అక్కడ ఒక చక్కని ఉపమానపూర్వకంగా మాట ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు. అదే మాట మనం చదివాం, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీలో ఎవరికైనా గొర్రెను కలిగి ఆ గొర్రె, ఈరోజు ఇప్పుడు విశ్రాంతి దినం కదా, ఈ విశ్రాంతి దినాన గుంటలో పడిపోయింది, గుంటలో పడిపోయిన ఆ గొర్రెని అలా వదిలిపెడతాడా ఆ కాపరి? ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాన్ని రక్షిస్తాడు కదా, గుంటలో నుండి వెలుపలికి తీస్తాడు కదా. మరి అలాంటప్పుడు గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కదా, మరి అతడు గాయముతో అతడు బాధతో ఉన్నప్పుడు అతనికి నేను స్వస్థతనివ్వటం కూడా ధర్మశాస్త్ర సంబంధమైనదే, న్యాయమైనదే, ధర్మమే అని చెప్పి అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి పట్ల జవాబిచ్చినప్పుడు అయితే వారైతే ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభును చిక్కించుకోవాలని వలలో వారు మాటలతో శోధించాలని చెప్పి, కానీ యేసయ్య వారికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, దేవుడు నీకు నాకు ఇచ్చాడు చక్కని భాగ్యాన్ని. ఏంటి ఆ భాగ్యం అంటే, నీకు నాకు దేవుని ప్రజలకు కాపరిగా ఉండే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. సువార్తికుడనే వాడండి, వెలుపలి వారికి ప్రకటించటం మాత్రమే కాదంటండి సువార్తను. అతడు ఏం చేయాలంటే వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. తనకంటూ తాను ఎవరినైతే దర్శిస్తున్నాడో, ఎవరితోనైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, లేదా సేవకుడిగా నువ్వు సంఘమందు ఎవరినైతే నువ్వు కలిగి ఉన్నావో, ఆ ఆత్మల పట్ల నీకంటూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఆదివారం మాత్రమే వారి ముఖాలను చూసి వారికి వాక్యం చెప్పాలనుకున్నది చెప్పి వాళ్ళని అలా విడిచిపెట్టకూడదు. కాపరిగా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక సువార్తికుడికి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, కానీ సంఘమును కూడా క్రీస్తును కూర్చిన జ్ఞానముతో నింపవలసిన బాధ్యత సేవకుడికి, కాపరికి ఎంతైతే ఉందో సువార్తికుడికి కూడా అంతే ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, అక్కడ యేసు ఆ సంగతి తెలుసుకొని, ఏంటి ఆ సంగతి, 14వ వచనంలో ఉంది, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను, బహుజనులు ఆయనను వెంబడింపగా
ఆయన వారినందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారితో ఒక్క మాట కూడా ఇంకా మాట్లాడడానికి ఏసే ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు వాదనలోనికి దిగాలని చూస్తున్నారు. దే వాంట్ టు ఆర్గ్యూ విత్ జీజస్, దే వాంట్ టు ఫైట్ విత్ హిమ్, బట్ గాడ్ డజంట్ వాంట్ టు డూ దాట్. కానీ నా దేవుడు, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు, వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆయనను చిక్కించుకొనాలని, ఆయనను చంపాలని, ఆయనతో గొడవ పడాలని, ఆయనతో వాదించాలని వారు ప్రయత్నిస్తున్నారన్న వారి ఆలోచనను ఎరిగిన ప్రభు అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయటం మాత్రమే కాదు కానండి, ఆయన వద్దకు వస్తున్నారంట. ఎందరైతే ఆయన వద్దకు వచ్చారో ఆ రోజు సబ్బాతు దినం, విశ్రాంతి దినం, వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఆ కార్యాన్ని జరిగించాడు అంటే ప్రియులారా, మనందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్య భాగమే యెషయా గ్రంథంలో ఆల్రెడీ ఇంతకు ముందే ప్రవచనాత్మకంగా ఈ కార్యాన్ని గురించి, ఈ విషయాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించడం జరిగింది. ఏంటది ఆ యొక్క విషయం అంటే ప్రియులారా, ఇదిగో ఈయన సేవకుడు, ఒకసారి చదువుదామా 12వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ రీతిగా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి ప్రియులరా, 17వ వచనంలో నేను చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను చెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట యేసుక్రీస్తు తానే తన గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంది. అండ్ వారితో ఆయన అంటున్నాడు, నేను వారి దగ్గర వారితో ఉండను, వారితో వాదించను, ఎందుకంటే నేను నా గురించి చెప్పబడిన ఈ ప్రవచనమును నెరవేరుస్తున్నాను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అనే మాటలో న్యాయ విధి అనే పదానికి హెబ్రీ భాషలో వాడినటువంటి, గ్రీకు భాషలో వాడినటువంటి ఒక మాట ఏమిటంటే ప్రియులరా, ఒకసారి నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. క్రైసిస్ అనే వర్డ్, దానికి తెలుగులో నిర్ణయం, అది వ్యక్తిగతంగా లేదా నిష్పాక్షికంగా, దైవికమైనటువంటి చట్టం, నిందారోపణ, శిక్ష విధించుట, తీర్పు అనేటువంటి భావాలను, అర్థాలను ఈ న్యాయ విధి అనే ఆ ఒక్క మాటలో కలిగి ఉందండి. వాస్తవానికి ఏమి చేయటానికి ఆయన వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు లోకానికి అంటే ప్రియులరా, మానవుని యొక్క వాస్తవికతను ఎదుర్కోవటానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. హీ హాస్ కమ్ టు ఫేస్ ద రియాలిటీ ఆఫ్ ద హ్యుమానిటీ. మానవుని యొక్క వాస్తవికత ఏంటి, అసలు నీ యొక్క వాస్తవికత, నా యొక్క వాస్తవికత, మన రియాలిటీ ఏంటయ్యా అంటే ప్రియులరా, మన యొక్క వాస్తవికత నిందారోపణ, మనము నిందారోపణ చేయబడినటువంటి స్థితిలో, మనము శిక్ష పొందినటువంటి స్థితిలో, తీర్పును పొందినటువంటి స్థితిలో మనందరము ఉన్నాము. అయితే మనకు బదులుగా ఆ శిక్షను ఆయన పొంది, మనకు బదులుగా ఆ నిందలన్నీ ఆయన పొంది, మనకు బదులుగా ప్రియులరా తీర్పును తానే పొందినటువంటి వ్యక్తిగా ఆయన నీకు నాకు మాత్రమే కాకుండా, అన్యజనులకు మాత్రమే కాకుండా ప్రియులరా, యూదులకు కూడా ఆయన న్యాయ విధిని ప్రచురము చేసేటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, యూదులు ఏం చేయాలో తెలుసా ప్రియులరా, వాక్యానుసారంగా మనం చూస్తే వారి పాపములను పరిహరించుకోవటానికి, ఆ పాపములు దేవుని దృష్టికి కనబడకుండా ఉండటానికి వారి మందిరమునకు వచ్చే ప్రతిసారి ఏదో ఒక జంతువును తీసుకుని వచ్చి దాని రక్తాన్ని వారు అక్కడ చిందించవలసినటువంటి పరిస్థితి. అయితే ఆ బలులు అర్పించడం వల్ల, లేదా ఆ రక్తాన్ని చిందించడం వల్ల వారి పాపానికి పరిహారం అనేటువంటిది పూర్తిగా అక్కడ జరగటం లేదండి. కేవలం ఆ రక్తం ఏం చేస్తుందంటే తాత్కాలికంగా ఆ పాపం ప్రభు దృష్టికి కనబడకుండా కడుగుతుందంటే, అది జస్ట్ కప్పుతుందంటే, ఇట్ ఈస్ జస్ట్ కవరింగ్.
అది కప్పుతుందంటే ఆ రక్తం అనేటువంటిది. అందుకనే వారికి కూడా, ప్రియులరా, వారికి కూడా ప్రభు అని యేసు క్రీస్తు యొక్క న్యాయ విధి అనేటువంటిది అవసరమై ఉన్నది. అయితే దేవుని వాక్యం అందు మనం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 12:19-20 ఈ రీతిగా ఉంది, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికి వినబడదు, విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాడు. మన యొక్క పరిచర్యలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనతో ఎవరైనా వాదించాలి అనుకుంటున్నప్పుడు, మనల్ని ఎవరైనా ఒక తర్కంలోనికి దించి మనతో ఆర్గ్యుమెంట్ చేస్తూ మనల్ని చిక్కించుకొనవాలని చూస్తున్నప్పుడు, వారు మూర్ఖమైనటువంటి జనులు, వారు మార్పు లేని జనులు, వారు మారు మనసు పొందుటకు ఇష్టపడని వారు నీతో వాదించాలని నీ అద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు చక్కని మాదిరిని మనకు చూపిస్తున్నాడు. ఆ మాదిరి ఏమిటయ్యా అంటే, మతాధికారుల పట్ల తను చేస్తున్న పని వాదించుటకు వారు ప్రయత్నించారు, కానీ యేసయ్య అంటున్నాడు, నేను జగడమాడను, కేకలు వేయను, ఐ జస్ట్ విల్ డూ, ఐ విల్ డూ ఇట్, అంతే, నేను చెయ్యుటకు వచ్చాను, నేను చేస్తాను. ఆయన ఏం చేస్తున్నాడండి అక్కడ? వారందరూ వాదించాలని చూస్తుంటే తను తన యద్దకు వచ్చిన వారందరినీ ఆయన చక్కగా స్వస్థపరుస్తూ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, ప్రియ సేవకురాండ్రలారా, ప్రియ సంఘ పెద్దలారా, ఇక్కడున్న నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభువు ఎందు కొరకు పిలిచాడు అంటే, దేని కొరకు మనల్ని పిలుచుకున్నాడు అంటే, మనలను పనులు చేయటానికి పిలుచుకున్నాడు ఆయన. మనలను పనులు చేయటానికి వీఆర్ ఆల్ హ్యావ్ బీన్ కాల్డ్ టు డూ ద యాక్షన్స్, నాట్ టు డూ ఎనీ ఆర్గ్యుమెంట్, నాట్ టు షౌట్ ఇన్ ద స్ట్రీట్స్ విత్ ఎనీబడీ ఎల్స్, విత్ ఎనీవన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఎవరితోనూ ఎక్కడ ఏ వీధులలోనూ నువ్వు నిలవబడి కేకలు వేయటానికి కానీ వాదించటానికి కానీ నిన్ను నన్ను మనల్ని ప్రభువు పిలవలేదు. మనల్ని ప్రభువు పిలుచుకుంది పనులు చేయటానికి. మనకు అప్పగింపబడినటువంటి పనులు ఏంటి? ఆ పనులు, నువ్వు జగడమాడకుండా, కేకలు వేయకుండా, మనస్సు మార్చుకొనని వారితో ఏమాత్రము కూడా నీవు వాదించకూడదు. ప్రభువు చేసినట్లు మనం కూడా చేయాలి. ఆయన ఏం చేశాడంటే, తన యద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. ప్రియ దేవుని సేవకుడా, నీతో గొడవ పడుతున్న వారిని కనుక నీవు దూషిస్తూ లేదా వారితో వాదించడానికి నిన్ను నువ్వు ఏర్పరచుకుని, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటూ ఉంటే, ఎంతసేపు వాదనలు చేస్తూ అది కాదు సత్యం ఇది అంటూ నువ్వు వారితో వితండ వాదాలు చేస్తున్న వారితో సైతం నువ్వు నిలవబడి వీధుల్లో పెద్దగా కేకలు వేయటం వల్ల నీ సమయం వృధా అవటం తప్ప మరొకటి ఏమీ లేదు. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు మనకు చక్కని మాదిరి చూపించాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సేవలో, నీ సంఘంలో, నీ పరిచర్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నీ మీదకి ఎంతోమంది లేవనెత్తబడతారు, వ్యతిరేకంగా తిరగబడతారు, సంఘంలో ఉన్న వ్యక్తులే తిరగబడతారు, సంఘ పెద్దలే తిరగబడవచ్చు. అయితే ఒక సువార్తికుడు, ఒక సంఘ కాపరిగా నువ్వు ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు నీకు చూపించిన మాదిరి ప్రకారంగా నువ్వు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి పక్కకి. నువ్వు వెళ్ళి నువ్వు చేయాలనుకున్న ఆ పని, ప్రభు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా నువ్వు చేసుకుంటూ జరిగించుకుంటూ ఉండాలి. ఆ విధంగా నువ్వు జరిగించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఎలాగైతే ఆ మతాధికారుల ముందు నిలవబడి వారు శోధించాలని, చిక్కులు పెట్టాలని, వారు అడిగే ప్రతి ప్రశ్నకి వాక్యానుసారంగా సమాధానం ఇచ్చాడు సౌమ్యముగా, వినమ్రతతో, అట్టి విధంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రియ సావుకుడా, ప్రియ సావుకురాలా, నిన్ను బట్టి, నీ యొక్క వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితం, మీ ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తనను బట్టి సంఘమునందున్నటువంటి మన ఆత్మ సంబంధమైన బిడ్డలు కూడా ఏమవుతారంటే, వధువు సంఘములో ఉండేవారిగా, అర్హులుగా, పవిత్రతతో, పరిశుద్ధతతో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఆమేన్. వారు ఎత్తబడాలా లేదా విడవబడాలా? వారు ఎత్తబడాలి ప్రభు సన్నిధిలో,
ఆయన రెండవ రాకడలో మధ్యాకాశంలో ఆయన పరలోకమందు జరిగే ఆ వివాహ మహోత్సవంలో నా సంఘం ఉండాలి, నా సంఘమునందున్న ప్రతి బిడ్డ ఉండాలి. నా బిడ్డలు ఎవ్వరూ కూడా నా ఆత్మ సంబంధముగా నాకు అప్పగించిన ఏ గొర్రె కూడా విడవబడి ఈ లోకమందు జరిగే మహాశ్రమల్లో ఉండకూడదు అని నిజంగా నువ్వు కోరుకుంటే, నా ప్రియ సావుగుడా, ప్రియ సావుగురాలా, ప్రియ కుటుంబమందు ఉన్న ప్రతి దేవుని బిడలారా, మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంట్లో నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ వారికి మారు మనసు లేదు, వారు మార్పు చెందిన వారు కాదు, వారు మారు మనసు పొందుటకు ఇష్టపడే జనులే కాదు, నీతో వాదించాలని చూస్తున్నారు. కానీ నువ్వు వారితో వాదించకుండా మౌనంగా ఉండటం నీకు దేవుడు నీ తండ్రి అని యేసయ్య చూపించిన ఆ మాదిరి. నువ్వు ఆ పని చేసినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా, ఆయన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాడు. ఆయన పిలువబడ్డాడు, పంపబడ్డాడు తండ్రి చేత. తండ్రి అప్పగించిన పనిని జరిగించటానికి వీధుల్లో కేకలు వేయలేదు, జగడమాడలేదు, ఆయన ఎవ్వరినీ కూడా దూషించలేదు. కానీ ఆయన కేవలం ఏం చేశాడంటే ప్రకటించాడు. మనల్ని కూడా ప్రభు పిలుచుకుంది ప్రకటించడానికి, మనల్ని కూడా ప్రభు పిలుచుకుంది గాయాలయ్యి ఆత్మ సంబంధంగా కృంగిన నలిగిన చెదిరిన స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచుటకు దేవుని వాక్యంతో. అటు విధంగా నువ్వు జీవించాలంటే నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ఎస్తేరు, ఎంతోమంది కన్యకులు ఉన్నప్పటికీ కూడా వారి మధ్య ఎస్తేరుని దేవుడు రాణిగా ఎంచుకునడానికి, ఆ ఎస్తేరుని సిద్ధపరిచే విషయంలో హేగే ఒక నపుంసకుడైన హేగే కాపరిగా ఎంతైతే భద్రత కలిగి ఉన్నాడో, నీవు నేను కూడా నేటి దినాల్లో అనేక సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది తప్పుడు బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. దేవుని నామమున స్వస్థతలు అంటున్నారు, అద్భుతాలు అంటున్నారు, అవి ఇవి చెబుతున్నారు. కానీ వాక్యాన్ని ప్రకటించేవారు, క్రీస్తు రెండవ రాకడను ప్రకటించేవారు ఎవ్వరూ లేరు. సువార్త అంటే అద్భుతాలు సువార్తలు మాత్రమే కాదండి, సువార్త అంటే కేవలము ఆశ్చర్యకార్యాలు చూడడం కాదండి, సువార్త అంటే క్రీస్తును కూర్చిన జ్ఞానమును ఆత్మ సంబంధముగా కలిగి క్రీస్తు రెండవ రాకడలో వధువు సంఘముతో ఎత్తబడే గుంపులో ఉండే విధంగా చేయటం. కాబట్టి ప్రియ సావుకుడా, ప్రియ సావుకురాలా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా తోటి జత పనివారులారా, ఒకసారి ఆలోచించండి. మీరేం చేస్తున్నారు, మనం ఏం చేస్తూ ఉన్నాం, మన పరిచర్య ఏ విధంగా వెళుతూ ఉంది? ప్రియులరా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించినట్లుగా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించాలని, ఆయనతో వాదించాలని, ఆయనతో జగడమాడాలని, వీధుల్లో ఆయనతో కేకలు వేయించాలని వారు ప్రయత్నించినప్పటికీ కూడా వారి ప్రయత్నాలన్నీ కూడా ఉమ్మైపోయినాయి. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని ఒక్క మాట కూడా మాట్లాడాల వాక్యంతో వారికి సమాధానం ఇచ్చాడు. అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. నీవు నేను కూడా మనకి ఏ సందర్భం ముందు, ఏ పరిస్థితుల్లో, ఎటువంటి శోధన వచ్చినా, సమస్య వచ్చినా వాక్యంతోనే మనం సమాధానం ఇవ్వాలి. వాక్యమే మనకు సమస్తమై ఉన్నది. వాక్యములో మనకు దొరకనదంటూ లేనిదంటూ ఈ లోకమందు ఏదియో లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు వాక్యం విన్నటువంటి మనము వాక్యానుసారంగా ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మనందరము కూడా ఉండేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మీ అందరూ కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి ప్రియులరా, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ వల్ల కూడా మేము చాలా ప్రోత్సహింపబడుతూ ఉన్నాం. మరి చాలా ఆనందంగా ఉంది దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నదని. మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మహా కృపను బట్టి ఆయన చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, ఈ ఏ వాయిస్ కాలింగ్ ఇన్ ద డిజర్ట్, అరణ్యములో ప్రకటింపబడుచున్న ఒక స్వరం అనేటువంటి ఒక అంశాన్ని రానున్న దినాలలో ప్రభు చిత్తమైతే ఈ వారమంతా కూడా మనం ధ్యానం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనట్లుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఇప్పటి వరకు ప్రకటింపబడిన వాక్యానుసారమైనటువంటి జీవితం నాకు, నీ సేవను జరిగించున్న ప్రతి సేవకుడికి, సేవకురాలికి, సేవ చేయాలని ఆశతో ఉన్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, నిన్ను నమ్మిన బిడ్డలకు దయచేసి మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఎత్తబడే వధువు సంఘంలో, క్రీస్తు వధువు సంఘంలో ఉండేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను చెల్లించుకొంచు. మా రక్షకుడు మీ కుమారుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామమందు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.